మంజూరైన పదుల స్థానంలో ప్రభుత్వ ఆసుపత్రుల నర్సుల ఖాళీ పదవులను ఒప్పంద పరువు సేవల పద్ధతిన భర్తీ చేయడం జరిగింది. జిల్లా ఎంపిక సంఘాలు ఒప్పంద లేదా పరువు సేవల ప్రాతిపదికపై ప్రస్తుత ఖాళీ పదవులను భర్తీ చేస్తున్నాం. రోగులకు ఆసుపత్రి యజమానానికి నర్సింగ్ సేవలకు ఎటువంటి అంతరాయం అసౌకర్యం కలగకుండా వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. సి ప్రశ్న సమాధానం. రెగ్యులర్ నియామక ప్రక్రియ టీఎస్పిఎస్సి వద్ద పరిశీలన ఉంది. అధ్యక్ష లక్ష్మణ్ గారు. అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చూస్తూ ఉంటే ఎక్కడ కూడా నర్సుల ఖాళీలు లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని చెప్పడం, చెప్పచ్చు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా వాటిని పూర్తి చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అధ్యక్ష, వైద్యులు ప్రాణం వస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టేది నర్సు. వైద్యులు చికిత్స చేస్తే రోగికి నిరంతరం ప్రత్యక్ష సేవలు అందించేది నర్సు వృత్తి. ఇంత పవిత్రమైన వృత్తి, మరి కీలక పాత్ర పోషించేటువంటి నర్సులు, మరి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఖాళీలు భర్తీలో ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉన్నది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల కొరత చాలా స్పష్టంగా తీవ్రంగా ఉన్నదనే విషయాన్ని మనకు కాదనలేమిది. ఉస్మానియా ఆసుపత్రి కానివ్వండి, గాంధీ కానివ్వండి, ఈఎస్ఐ, ఎంజిఎం, ఎయిమ్స్ చాలా మరి పేషెంట్స్ మీద కనబడుతుంది. ఈరోజు ఈ ఆసుపత్రిలో జిల్లా ప్రాంతీయ ఆసుపత్రులు కూడా నర్సుల కొరత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. వాస్తవంగా జనరల్ వార్డ్లో ఆన్ యావరేజ్ ఒక 6 to 7 పేషెంట్స్ ఉంటే ఒక నర్స్ విధిగా ఉండాలనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి ఈరోజు సూచిస్తూ ఉన్నది. అదే రకంగా ప్రతి ఐసీయు కూడా విధిగా ఒక నర్స్ ఉండాలనేటువంటిది సూచికెళ్ళింది. మనకి దానికి భిన్నంగా ఇవాళ అధ్యక్ష స్పష్టంగా గాంధీ ఆసుపత్రిలో ఇవాళ మంజూరైనటువంటి పడకలు 1012 ఉంటే వాస్తవానికి రోజువారీగా 1500 నుంచి 2000 మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మరి నర్సు పోస్టులు 511 ఉంటే మరి దానికి 211 మాత్రం మంజూరు చేసి ఆ మంజూరైన దాంట్లో కూడా ఖాళీలు ఇవాళ 1012 పడకలకు 511 శాంక్షన్డ్ పోస్ట్ ఉంటే మరి ఈరోజు మరి 30 ఖాళీలు కనబడతా ఉంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకుంటుంది. అదేవిధంగా ఉస్మానియాలో అధ్యక్ష 1113 మరి పడకలు మంజూరైతే రోజువారీగా మరి అక్కడ ఉండేటువంటి పడకలు పేషెంట్స్ 1500 పైగా వస్తున్నారు. మరి అక్కడ 800 పోస్టులు నర్స్ పోస్టులు అవసరమైతే మంజూరు చేసింది 312 మాత్రమే, ఖాళీలు అందులో కూడా మరి 50. నీలోఫర్ 400 పడకలు ఉంటే రోజువారీగా 600 పైగా రోగులు వస్తూ ఉంటే మరి ఈరోజు 200 పోస్టులు నర్సులు అవసరమైతే 117 మాత్రమే మంజూరు చేశారు, అందులో కూడా 15 ఖాళీ ఉన్నాయి. పీట్ల బుర్జు ఆసుపత్రిలో 500 పడకలు మరి ఈరోజు ఉంటే 1000 పైగా రోగులు వస్తూ ఉన్నారు, మరి 200 నర్సులు అవసరమని చెప్తే 130 మంజూరు చేస్తే 20 ఖాళీలు. అదే రకంగా నిజామాబాద్లో 500 పడకలు మరి ఈరోజు వస్తున్న రోగుల సంఖ్య మరి దానికి ఎక్కువగానే ఉన్నది, 200 నర్సుల పోస్టులు అవసరమైతే 122. అధ్యక్ష, మంత్రి గారేమో మాకు ఖాళీలు ఎక్కడా లేవు, కాంట్రాక్ట్ అవుట్సోర్స్. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రుల అధ్యక్ష ఇవాళ సూపరింటెండెంట్ మూర్తి గారి యొక్క స్టేట్మెంట్ చూస్తూ ఉంటే దవాఖానలో నర్సుల కొరతతో కులీ కుతుబ్ షా భవనం 2వ అంతస్తు బ్లాక్ను ఖాళీగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పని పరిస్థితిలో నిర్ణయం తీసుకున్నాను. త్వరలో నూతన నర్సుల నియామకాలు జరిగితే మూసివేసిన బ్లాకు తిరిగి అందుబాటులోకి వస్తుంది. ఇది మన ప్రభుత్వ నిర్వాహకం. ఈరోజు నర్సులు లేరని నెపంతో ఉస్మానియా ఆసుపత్రి వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా వచ్చేటువంటి ఆ పేద రోగులు ఒక బ్లాక్నే నర్సుల వల్ల మూసేసిన పరిస్థితి ఇది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వ్యాఖ్య స్టేట్మెంట్ అధ్యక్ష, నేను చెప్తున్నటువంటి భాష్యం కాదు. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్. ఇవాళ మరి మేము నిరుద్యోగ సమస్య గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే మరి రకరకాలుగా
మరి నిన్న హామీలు మాత్రం గుప్పించారు. ఇవాళ చూస్తూ ఉంటే అధ్యక్ష అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు మనం ప్రకటించారు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేది ఇక తెలంగాణలో ఆ పదాలే ఉండవని చెప్పి ఏమైనా స్పష్టమైనటువంటి హామీ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇవ్వగలుగుతారా? ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్న నర్సులందరి కూడా మరి మేము పూర్తిగా వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తాము లేకపోతే కొత్త నియామకాలు చేపడతాం అనేటువంటిది వారి యొక్క స్పష్టమైన హామీ భరోసా ఈ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే నర్సుల పరిస్థితి ఇక చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళు ఎన్ని షిఫ్ట్లు పనిచేస్తున్నారో తెలియదు, మరి ఈరోజు వారికి వచ్చేటువంటి వేతనాలు కనీస వేతనాలు లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్ కట్గా ఉన్నాయి. ఇవాళ స్పష్టంగా 20,000 తక్కువగా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సులకు ఇవ్వాలనేటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, బట్ నథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇవాళ మిగతా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి, పరిగణలు తీసుకున్నాయి. అధ్యక్ష నేను మళ్ళీ సూటిగా మంత్రి గారిని మీ ద్వారా సుప్రీంకోర్టు మరి తీర్పుకు అనుగుణంగా కేంద్ర ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఒప్పంద కాంట్రాక్ట్ పద్ధతుల్లో మరియు ప్రైవేట్ రంగంలో పనిచేసే నర్సెస్ అందరూ కూడా కనీస వేతనం 20,000 ప్రకటించడానికి సిద్ధంగా ఉంది ఒకటి స్పష్టం చేయాలి. అదే రకంగా నేను గతంలో ఇక్కడే అసెంబ్లీలో ప్రశ్న వేశాను, అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు హామీ ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నర్సింగ్ డైరెక్టరేట్ను మీరు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు, ఆ దిశలో ఏమైనా చర్యలు తీసుకున్నారా నర్సింగ్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో? మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నర్సెస్ హోదాలను డిఫరెంట్ నామన్ క్లేచర్ ఇచ్చారు, ఆ నామన్ క్లేచర్కు అనుగుణంగా మార్పులు మీరు ఏమైనా తీసుకొచ్చారా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే నర్సుల భద్రత విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టం చేయాలి. దానికి తోడు మరి ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మేము భర్తీ చేస్తామన్నారు, దీనికి మెడికల్ డిపార్ట్మెంట్ ఒక డైరెక్టరేట్ కూడా గతంలో ఉండింది, మెడికల్ డైరెక్టరేట్ ద్వారా మీరు పోస్టులు భర్తీ చేస్తే ఉండేటువంటి అభ్యంతరాలు ఏంటి, మనకున్నటువంటి మరి ఇబ్బంది ఏంటి కూడా స్పష్టం చెప్పాలి అధ్యక్ష. ఇవాళ పేద రోగులు ఏం లేదు సార్, పేదవాళ్లకు పెద్ద జబ్బులు వస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తున్నారు ఒక స్టంట్, గతంలో 100,000 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు 30,000 చేశారు. అదే రకంగా జనరిక్ మెడికల్ షాప్స్ కూడా ఇవాళ తెరుస్తాను. ఆ దిశలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వైద్య రంగం అందుబాటులో ఉండాలి, కానీ ఈ రకంగా నర్సుల కొరత వల్ల మరి ఈరోజు గాంధీ ఆసుపత్రులు ఉస్మాన్ ఆసుపత్రులు దీని అవస్థలై మంత్రి గారు స్పష్టంగా సూటిగా మీ ద్వారా జవాబు ఇవ్వాలని కోరుతాను అధ్యక్ష. ప్రభాకర్ గారు చాలా లెందిగా లక్ష్మణ్ గారు అడిగారు, అన్ని ప్రశ్నలు కవర్ అయినాయి, ఇంకేముండయి, అయినా ఇదని అడగదలుచుకుంటే ఒక పాయింట్ అధ్యక్ష, అందరికీ వైద్యం అనేది ప్రభుత్వం యొక్క కర్తవ్యం, ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి కూడా అధ్యక్ష. ఒక వైపున ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి వైద్యం అందాలంటే మరి నర్సుల యొక్క సంఖ్య సిబ్బంది ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రెండో విషయానికి వస్తే అటు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రత్యేక కార్యక్రమాలను రాష్ట్రాలకు ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో టీకాల విషయంలో కానీ మాల్ న్యూట్రిషన్ కానీ అంధత్వ నివారణ కానీ ఇట్లాంటివి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇచ్చింది అధ్యక్ష. ఆ సమయంలో కూడా వీధుల్లో పర్యటించి మరి నర్సులు అనేక కార్యక్రమాలు కూడా తీసుకుని వాళ్ళందరికీ కూడా మరి వైద్యం అందించడానికి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. వీటితో పాటుగా ప్రభుత్వము మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే గర్భిణీ స్త్రీలు పరీక్షలు చేయించుకోవాలి, ప్రసవాలు జరగాలి, అక్కడ జరిగితేనే కిట్స్ ఇస్తామని చెప్పని కూడా చెప్పిన తర్వాత మరి ప్రభుత్వ ఆసుపత్రులకి ఏరియా హాస్పిటళ్లకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి పెద్ద ఎత్తున పేద ప్రజలు వస్తున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. మరి వస్తున్నటువంటి ఒక రోగుల్ని మరి డాక్టర్ల కొరత ఒకవైపున, ఇంకొక వైపున ఈ నర్సుల కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వ పరంగా నియమించవలసినటువంటి వాటికేమో మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం అని చెప్పని చాలా నత్తనడకన నడుస్తుంది అధ్యక్ష. ఇక అవుట్ సోర్సింగ్ మీద ఆధారపడి మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం కూడా చాలా తక్కువ వేతనం ద్వారా ఇస్తూ ఏజెన్సీలేమో ఎక్కువ మొత్తాన్ని పొందుతూ మరి నర్సులకు కూడా అయోమయ పరిస్థితికి కలిగిస్తున్నటువంటి విషయం కూడా వాస్తవం అధ్యక్ష. నా ఉదాహరణకి నా నియోజకవర్గంలో జమ్మిగడ్డ అని చెప్పని ఒక పెద్ద కేంద్రం అధ్యక్ష, ఒక ఆరోగ్య కేంద్రం ఉంది. మంత్రి గారు నేను 3 సార్లు అడిగాను అధ్యక్ష,
అక్కడ ఒక డాక్టర్ ని ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మరి నర్సుని సిస్టర్ ని ఏర్పాటు చేయమని చెప్పాను కోరేవారు. 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు అక్కడ ఒక సిస్టర్ ని కానీ ఒక డాక్టర్ గాని ఏర్పాటు చేయలేదంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఏరియా సెంటర్ లెక్క. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు సమస్య తీవ్రతను గౌరవ సూటిగా అడుగుతాను అధ్యక్ష. మన రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వపరమైనటువంటి హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అధ్యక్ష. ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి మహిళలు అక్కడ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. పండగపూ సీజన్ అయింది అధ్యక్ష, బోనాలు కానీ బతుకమ్మ కానీ దసరా దీపావళి కానీ వాళ్ళ జీతాలు లేకుండా పనిచేస్తున్నారు అధ్యక్ష. నేను ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కూడా తీసుకెళ్లాను, మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాను. గత 5 నెలలుగా జీతాలు లేకుండా ఆ పారిశుద్ధ్య కార్మికులు గాంధీ హాస్పిటల్లో మనకు సేవలు అందిస్తూ ఉంటే మరి రెక్కార్తె డొక్కాడ్ అన్నటువంటి పేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి ఆ కార్మికులకు ఎందుకు ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడం లేదు అధ్యక్ష? కాబట్టి అదే అందుకోసం ఒకటే ప్రశ్న సార్, ఒకటే అడుగుతున్నా. కాబట్టి దయచేసి ఆ పేద కుటుంబాలను వెంటనే జీతాలు ఇచ్చి ఆదుకోవాల్సి, తినడానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది సార్, వెళ్తే ఎమ్మెడబడుతున్నారు మా జీతాలే మా జీతాలేవని. అధ్యక్ష సార్, గవర్నమెంట్ మార్లన్ మెటర్నిటీ హాస్పిటల్ పెట్లాపురు ఔర్ చార్మినార్ యునానీ దవాఖానే మే బి నర్సెస్ కి కమీ హై ఔర్ ఔట్సోర్సింగ్ పర్ కంట్రాక్ట్ బేసిస్ పర్ జో కర్ రహే హై లేకిన్ యహాన్ పర్ బేఇంతిహా కమీ హై. జితే భీ సర్కారీ దవాఖానే హై వో తమామ్ దవాఖానే మే సబ్సే జ్యాదా ఇలాజ్ కే లియే ఆనే వాలే గరీబ్ లోగ్ హోతే హై. హుకూమత్ కా కామ్ హై కి ఉన్ దవాఖానో మే పూరే నర్సెస్ కా అపాయింట్మెంట్ కరే, పూరే స్టాఫ్ కో భర్తీ కరే, తాకి గరీబ్ లోగ్ కో ఉస్సే జ్యాదా సహూలత హో, ఉన్కో జ్యాదా ఫాయిదా పహుంచే. ये आज जितने भी दवाखाने हैं कहीं पर भी, खुसूसन उस्मानिया गांधी हॉस्पिटल का तो एक मशहूर है कि यहाँ के सबसे बड़े दवाखाने, एक जमाना था हैदराबाद के हॉस्पिटल में सबसे नंबर वन उस्मानिया हॉस्पिटल कहा जाता था. मिनिस्टर चीफ मिनिस्टर भी अगर तबीयत खराब हुई तो उस्मानिया में एडमिट होते थे, लेकिन आज यहाँ नंबर वन दवाखाना जाके नंबर आखिरी नंबर का दवाखाना होगा, तबाही में नंबर वन हो गया. स्टाफ की कमी है, लोगों को तकालीफ हो रही, గరీబ్ లోగోకు సహూలత్ పహుంచానే కే లియే సర్కారీ దవాఖానో మే జ్యాదా సహూలత్ పహుంచాయే తో బెహతర్ రహేగా. నర్సెస్ కే లియే, స్టాఫ్ కే లియే, ఉన్కీ సేఫ్టీ కే లియే సీసీ కెమెరో కా భీ హోనా జరూరీ హై దవాఖానో మే, క్యూంకి గాంధీ హాస్పిటల్ మే కుచ్ చంద్ ఐసే లోగ్ హై జో పేషెంట్ కే సాథ్ జ్యాదతీ కర్తే హై నర్సెస్, ఔర్ ఉన్కో ఉపర్ పోలీస్ కే కేసెస్ కర్కే ఉన్కో జైల్ కో భేజనా చాహతే హై. ఐసే లోగో కీ నిగరానీ కే లియే, డాక్టరో కీ సేఫ్టీ కే లియే హుకూమత్ బహుత్ సారే ఇక్దామాత్ కర్ రహీ హై నర్సెస్ కే లియే, లేకిన్ హమారీ గుజారిష్ హై సర్కారీ దవాఖానో మే సీసీ కెమెరే నసబ్ కియే జాయే, తాకి స్టాఫ్ కి సేఫ్టీ భీ హో ఔర్ స్టాఫ్ కి జ్యాదతీ కి భీ అగర్ కోయి బాత్ హోతీ హై తో వో కెమెరో కే జరియే ఉన్కే ఖిలాఫ్ కార్రవాయి కీ జా సకతీ హై. నర్సెస్ కా అపాయింట్మెంట్, నర్సెస్ కి భర్తీ బేహద్ జరూరీ హై, వక్త్ కా అహమ్ తరీన్ తకాజా హై. ఆజ్ గరీబ్ లోగో కే లియే యే ఇక్దామ్ కర్నా హుకూమత్ కీ జిమ్మేదారీ హై. మే ఉమీద్ కర్తా హూం కీ మినిస్టర్ సాహబ్ ఇస్ పర్ జవాబ్ దేతే హుయే యే జితనే నర్సెస్ కే జాయదాదే హై ఉస్కో పూర్ కరేంగే. శుక్రియా. అధ్యక్ష, గౌరవ పెద్దలు, హాఫ్ మినిట్, అధ్యక్ష గౌరవ మంత్రి గారికి సంబంధిత అధికారులకు దాదాపు 7 నుంచి మొరపెట్టుకుంటూనే ఉంటున్నాం. 2 PSCలు నా దగ్గర అధ్యక్ష, రాజోలు మరియు రామాపురం 2 PSCలు కట్టి ఉన్నాయి, ఓపెనింగ్ చేయాల్సిన అవసరం ఉంది, స్టాఫ్ లేకనే ఓపెనింగ్ చేయలేదన్నమాట క్లియర్గా మంత్రి గారు చెప్పినారు. ఒకటి. రెండవ అధ్యక్ష, ఫస్ట్ క్వశ్చన్కు లేదండి అంటే పని ఒత్తిడి లేదు నర్సులకు, రెండవ క్వశ్చన్కు ఖాళీలు లేవు, ఖాళీలు ఉన్నాయంటే ఏం లేదండి అన్ని భర్తీ ఉన్నాయి. దెన్ థర్డ్ క్వశ్చన్ ఎట్లా రేజ్ అవుతుంది అధ్యక్ష, రిక్రూట్ చేస్తున్నామని ఖాళీలు ఉన్నాయని చెప్పుకుంటే బేసిస్ ఏముంది అధ్యక్ష? ఎస్ ఖాళీలు ఉన్నాయి, రిక్రూట్ చేస్తున్నామని చెప్పండి. ఖాళీలు ఉన్నాయా అంటే లేదండి, మొత్తం అల్లి ఫిలప్ ఉన్నాయని ఆన్సర్ ఇచ్చినారు. ఒత్తిడి 70 నుంచి 100 మంది పేషెంట్లను చూడడానికి ఒత్తిడి ఉందంటే ఏం ఒత్తిడి లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. అట్లే సెకండ్ ఏఎన్ఎం కూడా అధ్యక్ష సెకండ్ ఏఎన్ఎం సంబంధించి ఆల్రెడీ పనిచేస్తా, ఒకటే సార్ అధ్యక్ష, సెకండ్ ఏఎన్ఎం సంబంధించి
గత రెండు మూడేళ్ల నుంచి సెకండ్ ఏఎన్ఎం లో ఏఎన్ఎం కు సెకండ్ ఏఎన్ఎం కు ఏం డిఫరెన్స్ లేదు, వాళ్ళు వేసే డ్యూటీ వీళ్ళు వేస్తా ఉన్నారు. రేపు ఒకవేళ రిక్రూట్మెంట్ జరిగినా వాళ్ళే మళ్ళీ అప్లై చేసుకొని రిక్రూట్ అవ్వాలి, వాళ్ళనే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే శాలరీ నుంచి ఇంకా ఎక్కువ పని తీసుకోవచ్చు. కనుక ఆ రకంగా దుర్గం చిన్నయ్య గారు టైం అడిగిన ఒక మనిషి గారు అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా ఆ హెల్త్ డిపార్ట్మెంట్ పైన ఇంత కన్సర్న్ చూపిస్తాను, ధన్యవాదాలు అధ్యక్ష. పెద్ద లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా గతానికి ఇప్పటికి పోలిస్తే పేషెంట్ సంఖ్య చాలా పెరిగిందని ఇండైరెక్ట్గా ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే 1000 దగ్గర 2000 దగ్గర 2000 పైన అన్ని హాస్పిటల్లో పేషెంట్ వస్తా ఉన్నారని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ఇంతమంది పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం అనేది గవర్నమెంట్ హాస్పిటల్ పైన ప్రజలకు పెరిగిన నమ్మకానికి నిదర్శనం అధ్యక్ష. మరి అయినా సరే దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టవలసిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి మరి పబ్లిక్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం పోస్టులను భర్తీ చేయడానికి 2778 పోస్టులు ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి, అట్లాగే కొత్తగా 10718 పోస్టులు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఈ పోస్టులు కొన్ని పోస్టులు మొత్తం భర్తీ చేయాల్సిన 13496 పోస్టుల్లో 5766 నర్సింగ్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. వీటిలో కొన్ని ప్రమోషన్ పోస్టులు, మిగతావి డైరెక్ట్ రిక్రూట్మెంట్లు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి విడత పోస్టుల భర్తీకి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. మిగతా పోస్టులను నిబంధనలకు అనుగుణంగా భర్తీ చేయడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి టీపీవీపీ ద్వారా ఈ మధ్యనే 4000 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. దాంట్లో మెజారిటీ పోస్టులు నర్సింగ్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. అంటే వీటితో పాటు ఎన్హెచ్ఎం ద్వారా కూడా 500 పోస్టులను వివిధ ప్రాంతాల్లో వివిధ హాస్పిటల్లో భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగేదానికి సమయం పడుతుంది కాబట్టి ఆ లోపల టెంపరీగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి మరి కొంత చర్యలు చేపట్టడం జరిగింది. వాటిని నియమించుకోవడానికి కలెక్టర్స్ని అక్కడ డిస్ట్రిక్ట్ రిక్రూట్ బోర్డు ఉంటుంది, వాళ్ళు వాటిని రిక్రూట్ చేయడానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ప్రాసెస్ చేస్తా ఉన్నారు, కొన్ని జిల్లాల్లో చేసి కొన్ని జిల్లాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మరి అట్లాగే ఈ నర్సుల నైపుణ్యాన్ని పెంచడానికి దక్షత కార్యక్రమం చేపట్టడం, తర్వాత కొత్తగా మిడ్వైఫరీ కోర్సు కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అయితే లక్ష్మణ్ గారు అడిగినట్టుగా ఈ నర్సింగ్ డైరెక్టరేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. వాస్తవానికి గతంలో చాలా సంవత్సరాలుగా ఈ నర్సింగ్ డిపార్ట్మెంట్ కొంత వాళ్ళకున్న ఇబ్బందుల పట్ల మరి కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది కాబట్టి నర్సింగ్ డైరెక్టర్ అవసరం ఉంటుంది. తప్పకుండా అది ప్రాసెస్లో ఉంది అధ్యక్ష, తొందరలోనే నర్సింగ్ డైరెక్టర్ స్టార్ట్ చేస్తాం. అట్లాగే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు గురించి పెద్ద లక్ష్మణ్ గారు అడగడం జరిగింది, అది కూడా అవసరం ఉంది అధ్యక్ష, అది పరిశీలన ఉంది, తొందరలో దాని పట్ల కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న నర్సులకు శాలరీ విషయంలో మరి దాన్ని ప్రభుత్వం పరిశీలించి వాటికి శాలరీస్ మంచి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ప్రభాకర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ కిట్ ద్వారా పెరిగిన ఒత్తిడి తట్టుకోవడానికి ఏం చర్యలు చేపట్టడం జరుగుతుంది అడగడం జరిగింది అధ్యక్ష. దానికి తగ్గట్టుగా మరి వాస్తవానికి అధ్యక్ష అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే, గత చాలా సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి మరి పోస్టులు అక్కడక్కడ ఖాళీ ఉన్న వాటి వాస్తవమే, వాటిని దృష్టి పెట్టుకునే ఎంబడే పోస్ట్ అని కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కొంత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ జోనల్ వ్యవస్థ దాని విషయంలో కానీ కొంత ఈ వెయిటేజ్ విషయంలో కానీ కొన్ని విషయాల్లో కొంత జాప్యం జరిగిందన్నమాట వాస్తవమే, అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చింది. మిగతా పోస్టులు అన్ని కూడా తొందరనే నోటిఫికేషన్ చేసి అన్ని పోస్టులు తొందరనే భర్తీ చేసి వాటిని అన్ని కూడా మరి సరిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అంటే కిషన్ రెడ్డి గారు అడిగింది గాంధీ హాస్పిటల్లో పారిశుద్ధ కార్మికుల విషయంలో ఇది ఒక స్పెషల్ కేసు అధ్యక్ష, రొటీన్గా రెగ్యులర్గా అందరికీ శాలరీ రావడం కరెక్ట్ కాదు అధ్యక్ష. కొంతమందిని ఆ సమయంలో అక్కడ సూపరింటెండెంట్ ఆ రెగ్యులర్ కాంట్రాక్టరు లేనప్పుడు టెంపరీగా కొన్ని పోస్టులు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మరి దాన్ని ప్రభుత్వం పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ తొందరని ఇచ్చి వాళ్ళకి శాలరీ రిలీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇది అంటే ఇది స్పెషల్ కేసు అది, కొంతమంది మాత్రమే అందరికి కాదు ఇది, అది తొందరనే సాల్వ్ చేస్తాం అధ్యక్ష. అంటే ఎంఐఎం సభ్యుడు
పాషా గాదరి గారు ఉస్మానియా హాస్పిటల్ గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఉస్మానియా ఆసుపత్రిలో అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న బిల్డింగ్, అక్కడ ఉన్న దానితో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. దాన్ని ఆల్రెడీ ప్రభుత్వ పరంగా ఇప్పటికే చేయవలసిన కార్యక్రమాలు చేపట్టి కొంత మెరుగైన పరిస్థితి తీసుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ముందు ముందు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం అధ్యక్ష. అలాగే సంపత్ గారు అడిగింది పిఎస్సీలు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో కొన్ని పిఎస్సీలు బిల్డింగ్లు కంప్లీట్ అయినాయి కానీ దాన్ని స్టార్ట్ చేయలేదని చెప్పడం జరిగింది. వాస్తవం అధ్యక్ష, అది మరి గతంలో అంటే ప్రభుత్వాల ఆలోచన ఎట్లున్నారంటే ఏదైనా పిఎస్సీలు కానీ హాస్పిటల్ కానీ అప్గ్రేడేషన్ కానీ శాంక్షన్ ఇచ్చినప్పుడు ఆ శాంక్షన్తో పాటు పోస్టులు కూడా శాంక్షన్ ఇస్తే ఈ ప్రాబ్లం రాదు అధ్యక్ష. గతంలో కేవలం హాస్పిటల్ శాంక్షన్ ఇచ్చింది కానీ పోస్టులు శాంక్షన్ అంటే పోస్టులు శాంక్షన్ చేయలేదు కాబట్టి ఈ ఈ ప్రాసెస్లో పోస్టులు లేవు కాబట్టి ఇబ్బంది జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తూ ఉంది, తొందరలోనే రిక్రూట్మెంట్ అవుతుంది, తొందరలోనే రాష్ట్రంలో అటువంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. మరి ఈ రకంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరు పెంచడానికి, మెరుగైన సేవలు బీదప్రజలకు అందించడానికి చేయవలసిన చర్యలన్నీ కూడా చేపడుతున్నాం అధ్యక్ష. మరి దీన్ని గౌరవ సభ్యులు దృష్టి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 268, మినిస్టర్ ఫర్ ఫైనాన్స్.